టీమిండియా మాజీ కెప్టెన్ భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షులు సౌరవ్ గంగులీని ఆస్పత్రిలో చేర్చారు శనివారం ఉదయం గంగూలీకి విపరీతమైన చాతి నొప్పి అంటే గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆయన్ను పశ్చిమ బెంగాల్లోని వుడ్లాండ్ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చేర్పించారు గంగూలీకి ఎలాంటి ముప్పు లేదని సమాచారం ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగానే ఉందంట ఈ రోజు సాయంత్రం లేని ఏం జరగబోతుంది అనే విషయాన్ని పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం కోల్కతాలోని తన నివాసంలో శనివారం ఉదయం జిమ్ చేస్తుండగా సౌరవ్ గంగూలికి విపరీతమైన అస్వస్థత ఏర్పడింది తనకు ఛాతిలో నొప్పి రావడంతో కింద పడిపోయి విలవిలలాడిపోయాడు ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయన వెంటనే అక్కడ ఉన్న ఆసుపత్రిలో చేర్పించగా గుండెపోటుగా వైద్యులు నిర్ధారించారు ప్రస్తుతం డాక్టర్ సరోజ్ పర్యవేక్షణలో దాదాపు చికిత్స పొందుతున్నారు ఈ రోజు సాయంత్రం సౌరవ్ కు ఇంజియోప్లాస్టి చేయనున్నారు అని ఆసుపత్రి చెప్తున్నారు ప్రస్తుతం గంగోళీ ఆరోగ్యం కొద్దిగా గుండెపోటు వచ్చిన తర్వాత ఏ రకంగా ఆ గుండె అనేది ఉంటుందనేదో దాని ప్రకారమే ఉందని పూర్తిగా ముప్పు లేదని కానీ లేకపోతే పూర్తిగా ఆయన కోలుకున్నారని కాని చెప్పలేమని అంటున్నారు అయితే ఇంకా కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని చెప్తున్నారు ఇంకా చెప్పాలంటే ఆయన జిమ్ చేస్తున్నప్పుడు ఆ రకంగా కింద పడిపోవటం చాలా బాధగా అనిపించింది అంటూ కుటుంబ సభ్యులు వాపోయారు అయితే గంగులీ గారికి ఈ రకంగా ఎందుకు జరిగింది అనే విషయం మీద చాలా ఎక్కువగా పరిశోధన చేస్తున్నారు వైద్యులు అంటే అసలు ఎందుకు ఈ రకంగా అంటే ఆయన వయసుకి కానీ ఆయనకున్న ఫిజికల్ ఫిట్నెస్ కి కానీ ఎందుకు ఇలాగా జరిగిందనే విషయం ఎవరికి అంత చిక్కటం లేదు ఏది ఏమైనప్పటికీ కూడా గంగూలీ గారికి త్వరగా కోలుకోవాలని మనం ఆశిద్దాం మీకు కూడా ఇదే గనక అనిపించినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రస్తుతం ఆయన సయ్యద్ ముస్తాక్ అలీ టి ట్వంటీ ట్రాఫీకి ఏర్పాట్లు దగ్గరుండి చేసుకుంటున్నారు దీనికి గల కారణం కరోనా తర్వాత భారతదేశంలో మొట్టమొదటి సారి దేశవాళ్ళి క్రికెట్ ను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఇలాగ చేస్తున్నారు అన్నమాట